అందరూ వచ్చేసారు. మోహన్ కళ్యాణ్ సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పు. చాలా బాగుంది, చాలా బాగుంది సార్. రైడింగ్ థ్యాంక్ యూ. మధు మధు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి పండుగ? చాలా బాగున్నాయి. చెప్పండి చెప్పండి. చాలా బాగున్నాయి. ఏ సౌండ్ దగ్గిరా, కొంచెం సౌండ్ దగ్గి, సౌండ్ దగ్గి. అయితే మా చిన్ననాటి స్నేహితులు వీళ్ళంతా, మా టెన్త్ క్లాస్ స్నేహితులు వీళ్ళు, హైలైట్ హైలైట్ సెలబ్రేట్ చేసుకుంటారు. మేమైతే మా మోహన్ కళ్యాణ్ గారికి అయితే ఎగిరాదు పతంగ అయితే. పతంగ గుర్తుంది మోహన్ కళ్యాణ్ అయితే. వాడైతే వాళ్ళ మమ్మీ డాడీని వదిలిపెట్టేసి వచ్చేసిండు. డీజే మాస్టర్ చూడండి, డీజే మాస్టర్ వీడే పొద్దర్చింది. ఏదో వాళ్ళ థమ్స్అప్లు, కూల్ డ్రింక్లు అన్ని వీడే తీసుకొస్తాడు. వాడేవాడు ఇటు వచ్చేసాయి. కొంచెం సౌండ్ దగ్గి. సౌండ్ దగ్గిరా. పొక్కల అయితే వీడైతే ఎగిరేస్తాడు, వీడైతే ఎగిరేస్తుండ. ఇవ పొక్కల వీడైతే ఏం పని, ఏమంటే ఎగిరాడు. అందరు చక్రీలు పట్టుకుంటాడు వీడు. అంటే వీడైతే హైలైట్ ఎగిరేస్తాడు పతంగులు. కానీ తప్ప అయితే ఊరుకోడు. వాడిని కోసేదాకా వదిలిపెట్టాడు. ఇంకెవరున్నారు చూపెట్టాలి. అయిపోయింది, గాలి వస్తలేదు. గాలి దేవుడిని, గాలి కావాలి మాకు ఇప్పుడు. వీడు పైల్వాన్, వీడు పెద్ద పైల్వాన్. అటువరా, అటు చాలా జాగ్రత్త, ఫోన్ కింద పడేయాల. వీడో పెద్ద పైల్వాన్, అందరికి హ్యాపీ సంక్రాంతి. ఇగో వీడో పెద్ద పైల్వాన్, ఆడో పెద్ద పైల్వాన్. అనే ఆడ చక్రీలు పట్టుకుంటాడు వాడు. వాడు ఎప్పుడు చక్రీలే పట్టుకుంటాడు. ఇంకా అందరిని పట్టుకొని ఉంటాడు. కానీ ఆకాశం నిధి ఎక్కువ మనంది ఫస్ట్. ఇటు వచ్చాయి. ఇంకో పెద్ద పైలు అని చూపెట్టాలి. కొంచెం సౌండ్ తగ్గిద్దాం. ఇంకొక పైల్వాన్ని చూపెట్టాలి. కార్తిక్ స్మైలీ రైడర్. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? బొరాన్ అంట. బొరాన్ తప్ప ఇంకోటి రావా? బొరాన్ అంటే ఏంది మీనింగ్? గాలి బొరాన్ అంటే బాగుంది అన్నట్టు. ఓకే, బాగున్నట్టు. వీళ్ళంతా మీ ఫ్రెండ్సా? వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. పరిచయం చేయవా మన యూట్యూబ్ ఛానల్? కాశీ లంబాడి. పతంగ మాత్రం పొద్దున్న థమ్స్అప్ తీసుకొచ్చాడు. ఏడిగోమంటే అడిగి దొరికింది. ఏడిగోమంటే అడిగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను? ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు సంక్రాంతి? కింది కూర కూడా. ఇంకా పతంగులు కడుతున్నాడు. పొద్దున్న నుంచి పతంగులు అయిపోతలేవు. పతంగులు అయిపోతాయో అని చూస్తున్నాము. ఎందుకంటే మాంజ మంచు ఉందంట మోహన్ కి. వంద కైట్లు కోసాం పొద్దున్న నుంచి. అయితే అలసిపోయినాము. ఒక్కొక్కరి ముఖాలు అయితే ఇక చాలా దారుణంగా ఉన్నాయి. సరే బయట మరి.